వైఎస్ఆర్సీపీ ఐటీ మినిస్టర్గా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆత్మకూరుకు సంబంధించి బై ఎలక్షన్స్ అయితే జరిగినాయి. ఈరోజైతే కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 14 టేబుల్లో 20 రౌండ్లు కౌంటింగ్ అనేది పూర్తయింది. మొత్తం పోల్ అయిన ఓట్లు వచ్చేసరికి 137,081 ఓట్లు, పోస్టులు వచ్చేసరికి 208 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే 2019 ఎన్నికల్లో వచ్చేసరికి 83% పైన పోలింగ్ అయితే ఈసారి 60+ పోలింగ్ మాత్రమైంది. వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో లక్ష మెజారిటీ అనేది తగ్గదని చెప్తా ఉంది. అయితే ఇప్పుడు మొదటి రౌండు కౌంటింగ్ అనేది కంప్లీట్ అయింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి కంటెస్ట్ చేయగా, బీజేపీ నుండి భరత్ కుమార్, తర్వాత బీఎస్పీ ఇట్లాగా నార్మల్ పార్టీస్ అన్నీ చిన్న చిన్న పార్టీలన్నీ కంటెస్ట్ చేసినాయి. మెయిన్ వచ్చేసరికి బీజేపీ వైఎస్ఆర్సీపీ మధ్య కంటెస్ట్ అనేది ఉంది. మొదటి రౌండ్లో వచ్చేసరికి మొత్తము విక్రమ్ రెడ్డికి 6067 ఓట్లు రాగా, బీజేపీ భరత్ కుమార్కి వచ్చేసరికి 730 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఈ రౌండ్లో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేకపాటి విక్రమ్ రెడ్డికి 5337 ఓట్లు మెజారిటీ అనేది వచ్చిందన్నమాట.